अंदर की नमस्कार अंदर चला चला सतोष का उदर चूस्त इवाला इवाला वेदिक मेद चैतन्य अखिल नेनु इंत प्रेमनी अभिमानानी अंदुकुंटुन्नावंटे इद्दर की थैंक्स चेप्पुकोवाली ओकटी तेलुगु सिनी परिश्रम इंकोटी मा नान्नगारु अक्कनेनी नागेश्वरराव गारु एनआर लिव्स ऑन अक्टोबर 5 34 संवत्सराल कितम 33 संवत्सराल कितम अक्टोबर 5 शिवा अने फैमिली एंटरटेनर मी मुंदुकोच्चिंदी चेन पट्टुकोच्चानप्पुडु अदे अक्टोबर 5 ఒక కత్తితో వస్తున్నాను మీ ముందుకి ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుంది అంటారు ఈ పండగ మా గోస్ట్ కూడా విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చి మెచ్చుతారు అనుకుంటున్నాను ఈ గోస్ట్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు గురించి చెప్పాలి అక్కడికి వెళ్ళి నుంచోవాలా ఇప్పుడు మాట్లాడొచ్చా ఓకే థాంక్యూ ఈ గోస్ట్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు గురించి మాట్లాడాలి అతనికి యాక్షన్ అంటే చాలా ఇష్టం యాక్షన్ తో పాటు ఒక డ్రామా అంటే చాలా ఇష్టం ఈ సినిమాల రెండు కలిపి తీశాడు అతనికి మీకు గుర్తుందా శివ అప్పుడు సౌండ్స్ గురించి మాట్లాడారు చూసినవారు ఈ సినిమాలో ఎఫెక్ట్స్ గాని మ్యూజిక్ గాని అట్లాట్లా ఉండో अंड प्रवीण सत् ने चाल सारे चाल सिमल गतलू पटक तिगा ट्रैनिंग इप्चा नाके पाप हीरोइन सोनल की 15 रोजलू मिलिट्री ट्रैनिंग इप्चा आम का एनीवे ओके चैनी अखिल इकड़क रम्मनसा इधी चूस्ताके केरेंतलु प्रेम अभिमान चूस्ताके ఈ సంవత్సరం బిగినింగ్ లో బంగార్ రాజు తో చేతో చేశాను సినిమా బంగార్ రాజును మీరు ఎంతో ఆదరించారు అది థియేటర్ లోనే కాదు ఓటిటి ప్లాట్‌ఫామ్ల మీద టెలివిజన్ మీద రికార్డ్ క్రియేట్ చేసింది ఆ సినిమాకి వచ్చిన టిఆర్పిలు ఏ సినిమాకి ఇప్పటివరకు రాలేదు ఈ సంవత్సరం అంత ఆదరణ చూపించారు
అండ్ నెక్స్ట్ అఖిల్తో చేయబోతున్నాను. ఏజెంట్ గోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో త్వరలో అది కూడా స్టార్ట్ అవబోతుంది. నేను కర్నూలు లాస్ట్ టైం వచ్చింది అన్నమయ్య సినిమాకి. ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను. బసవన్న ముందు డాన్స్ చేశాను. యాళ్ళగడ్డ పొలాల దగ్గర డాన్సులు కూడా చేశాను. మీ గొడవలు చూస్తుంటే మాట్లాడిందంతా మర్చిపోతున్నానయ్యా, గుర్తుపోతుంది. సో గోస్ట్ గోస్ట్ 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లోకి వచ్చి చూస్తారని గోస్ట్ సినిమా 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మీరు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనపడతాను. నేను కూడా చాలా రోజులు అయింది ఇంత మంచి యాక్షన్ సినిమా చేసి. చాలా చాలా కష్టపడ్డాము అందరం, చూశారు కదా, హోల్ టీం అందరూ కష్టపడ్డారు. గోస్ట్ మీ ముందుకి 5వ తారీఖు వస్తుంది, మీరు చూసి ఆదరిస్తారని గొప్ప నమ్మకంతో ఉన్నాం. ఇక్కడ కర్నూలు నుంచి ఫ్యాన్స్, ఎస్పెషలీ కర్నూలులో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో మమ్మల్ని, ఈ కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు. అలాగే కర్నూలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్యాన్స్ అందరూ ఈ గోస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చినందుకు, ఏం మాట్లాడినా మాట్లాడనివ్వట్లేదు, సో థ్యాంక్ యూలు చెప్పుకోవడమే సరిపోతుంది. ఓకే, గోస్ట్ 5వ తారీఖు విజయదశమి రోజున రిలీజ్ కాబోతుంది. అదే రోజున నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.